రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ పైన గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు గౌరవనీయులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క గారు గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు గౌరవ సభ్యులు గువ్వల బాలరాజు గారు మరి మాట్లాడి వారి సూచనలు కొంతమంది విలువైన సూచనలు ఇచ్చారు సరే కొంతమంది అయితే కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేసినారు బట్ ఎవరు ఏం చెప్పినా మరి వారు చెప్పినటువంటి అన్ని విషయాలను కూడా చాలా ఓపిక్గా సావధానంగా వినడం జరిగింది అధ్యక్ష గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వివక్షలను కేంద్రం ఈ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలపై వివరంగా చెప్తూనే వారు కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని విషయాలపైన వారు చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు పద్మా దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు యువకుడు యువ శాసనసభ్యులు గువాల బాలరాజు గారు వారు కూడా అనేక విషయాలను ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఇకపోతే విపక్ష నాయకులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు రాజేందర్ గారు చెప్పినటువంటి మాటలు కూడా అక్షరం అక్షరం ఓపికగా సావధానంగా వినడం జరిగింది అధ్యక్ష వారి మాటలు వింటుంటే జనరల్గా అంటే నేను ఈ సభలో నేను కూడా రెండు వేల నాలుగు నుంచి ఉన్నాను అధ్యక్ష గవే నిసారమైనటువంటి విమర్శలు యాంత్రికమైనటువంటి పద్ధతుల్లో అవే మాటలు మాట్లాడినారే తప్ప ఒక విలువైనటువంటి సూచన కానీ లేదా ప్రభుత్వం ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి మాట వారి నుంచి వినలేకపోయినాం ఇవాళ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష ఓ కంటి వెలుగులైతేనేమి ఇవాళ రైతు బంద్ అయితేనేమి రైతు బీమా అయితేనేమి విద్యుత్ అయితేనేమి కనీసం ఒక మాట ఈ ప్రభుత్వం ఇది బాగా చేసింది అంటే ముత్యాలు ఏమైనా రాలిపోతాయి అధ్యక్ష కానీ అటువంటిది ఒక్క మాట కూడా వారి నోట రాలేదు అంటే ఏమవుతుందంటే అధ్యక్ష వాటిలో చూస్తే వారి మాటలు వింటుంటే నేను ప్రతి అక్షరం కూడా రాసుకున్నాను అధ్యక్ష వారి మాటలు ఎట్లా ఉన్నాయంటే నిండు పున్నమిలో చందమామ వెలుగులు చూడాల్సింది పోయి ఆ చందమామ మీద ఉండే మచ్చలు వెతికే ప్రయత్నం చేసినట్టుగా వారి ఉపన్యాసం ఉంది అధ్యక్ష అధ్యక్ష వెనకటికో సామెత ఉండేది ఏం వంక అంటే ఏలువంక అన్న చందంగా ఈ రెండు పార్టీల తీరు ఉన్నది అధ్యక్ష అధ్యక్ష ఏముంది అధ్యక్ష మా బడ్జెట్లో మీకు మీరు చూడలేదు అధ్యక్ష ఈ బడ్జెట్లో సింహభాగ నిధులు పేద ప్రజల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం దళితుల కోసం గిరిజనుల కోసం మైనార్టీల కోసం అగ్రవర్ణాల పేదల కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించిన తప్ప ఇంకేమైనా ఉందా అధ్యక్ష అంటే వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఈ బడుగు బలహీన వర్గాలకో దళితులకో గిరిజనులకో అగ్రవర్ణాల పేదలకు ఏమీ చేయొద్దనే ధోరణి కాంగ్రెస్ బీజేపీ పార్టీ సభ్యుల మాటల్లో నాకు అర్థమవుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష మా బడ్జెట్లో ఏముందో క్లుప్తంగా ఒక పేజీలో చెప్పాలంటే అధ్యక్ష ఇవాళ మొన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వారి సూచనలకు మేము ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏముందంటే అధ్యక్ష ముసలవలకు రక్షణ ఉంది పిల్లలకు పోషణ ఉంది బడి పిల్లలకు శిక్షణ ఉంది ఉన్నత విద్యకు ఉపకారం ఉంది యువతకు ఉద్యోగ కల్పన ఉంది ఆరిపోని కరెంటు వెలుగులున్నాయి నదీ జలాలను ఎత్తిపోసే విజయాలున్నాయి మత్తడి దుంకుతున్న చెరువుల తలతలలున్నాయి చెరువులో చేప పిల్లల మిలమిలలున్నాయి జలరాశుల గలగలలు గలగలలున్నాయి ధాన్య రాసుల కలకలలున్నాయి రైతుల ముఖం మీద విరబూస్తున్న చిరునవ్వులున్నాయి గొర్ల మందల అరుపులున్నాయి గొల్ల కురుమల మెరుపులు మెరుపులున్నాయి నేతన్నకు భరోసా ఉన్నది గీతన్నకు కులాసా ఉన్నది దళిత బంధు ఇచ్చే దిలాసా ఉన్నది ఆకుపచ్చని అడవులున్నాయి మళ్ళీ ఊపిరి పోసుకున్న పక్షి జాతులున్నాయి కాలుష్యం మీద కథనం ఉంది పర్యావరణ సమతుల్యముంది పేదింటి ఆడపిల్లల పెళ్లి పందిర్లున్నాయి వారి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలున్నాయి కంటి వెలుగు కాంతి ఉంది ప్రతి హృదయంలో శాంతి ఉంది కొత్త ఉన్నాయి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉంది పెరిగిన బెడ్లున్నాయి చికిత్స మార్గం ఉంది ఆరోగ్య భాగ్యం ఉంది సబ్బండ వర్ణాల సంక్షేమం ఉంది సకల జనుల సౌభాగ్యం ఉంది సమీకృత సమ్మిళిత సమగ్ర సుస్థిర అభివృద్ధి ఉంది అధ్యక్ష ఇదే కదా అధ్యక్ష మా బడ్జెట్లో ఉన్నది ఇంకేమైనా ఉన్నదా ఇది వాళ్ళ నేను ఏం చేయాలి అధ్యక్ష అధ్యక్ష ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం కావాలి కానీ క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను మీరైతే మాకంటే సీనియర్ అధ్యక్ష మేము రెండు వేల నాలుగులో ఉన్నాం మీరైతే నుంచి ఈ సభలో ఉన్నారు అధ్యక్ష గతంలో